కాకినాడ జిల్లా జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు గ్రంథాలయాలు చక్కని వేదిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రం శంఖవరం రైతు భరోసా కేంద్రంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయాల 55వ వార్షికోత్సవాల ముగింపు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎంపీపీ పర్వత రాజబాబు హాజరై సభికులను ఉద్దేశించి మాట్లాడారు. ఒకప్పుడు శంఖవరం గ్రంథాలయం మా పర్వత కుటుంబీకుల ఇళ్లలోనే ఉండేదని గుర్తు చేశారు. ఎన్నో ఏళ్ల తరబడిన గ్రంథాలన్నీ ప్రభుత్వ గ్రంథాలయాల్లోనే లభిస్తాయని అన్నారు. ఇలాంటి గ్రంథాలయాల్లోనే చదివి విజ్ఞానాన్ని సంపాదించుకుని యండమూరి వీరేంద్రనాథ్, యద్దనపూడి సులోచనారాణి వంటి వారు మంచి రచయితలుగా మంచి రచనలు చేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని, ఇప్పుడంతా ఎక్కువ పుస్తకాలను ఫోన్లు కంప్యూటర్లను చదువుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పొట్నూరి నాగేశ్వరరావు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ హిందీ ఉపాధ్యాయుని ఆర్వి లక్ష్మి, అంబేద్కర్ నగర్ ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, శంఖవరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ఉన్నారు. ద్వారానే విజ్ఞానం అంతా రాదు, కేవలం టెక్స్ట్ బుక్లనే మనకు కావలసినటువంటి ప్రపంచ జ్ఞానం అంతా కూడా రాదు. రకరకాలు పుస్తకాలు మహానుభావులు ఎంతో మంది ఎంతో పుస్తకాలు చదివినటువంటి మహానుభావులు మరి ఎంతో జ్ఞానాన్ని అర్జించినటువంటి మహానుభావులు మరి వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రభుత్వ గ్రంథాలయం కావచ్చు, లేదా సొంత గ్రంథ చాలా మందికి సొంత గ్రంథాలయం. మోడల్ స్కూల్ నుంచి కేజీబీ నుంచి వచ్చిన టీచర్స్ కి అందరికీ కూడా నా వందనం అండి. పిల్లలందరూ కూడా నేను చెప్పినప్పుడు ఎవరు కూడా చేసి ప్రశ్నించి ప్రదర్శించు యొక్క గ్రంథాలయం అంటారు. దీన్ని గ్రంథాలయం అనగానే మన యొక్క చదువుల తల్లి సరస్వతి దేవి యొక్క దేవాలయం తెలుగులో గ్రంథాలయ ఉద్యమాన్ని కాబట్టి పిల్లల్లో కంపల్సరిగా గ్రంథాలయానికి వచ్చి ప్రతి ఒక్కరూ ఈ బుక్స్ చదువుకోవాలి. మాస్టర్ చెప్పినట్టు మా ఇంట్లో గ్రంథాలయం ఉండేది, అది క్రమేపి అలాగే వృద్ధి చెంది మా పెదనాన్న గారి పేరు చెప్పి పునాదీ పోవాలని గ్రంథాలయం స్థాపించడం జరిగింది. దాంట్లో ఉండేది అది సికింద్రాబాద్తో చేరి సహకారంతో ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇక్కడికే వచ్చింది ఈ గ్రంథాలయం. కాబట్టి మనం ఒకటే సెలవులు టీవీలు కాకుండా మనం శనివారం ఆదివారం కాబట్టి ఏ సెలవు రోజుల్లో ఇక్కడికి వచ్చి చక్కగా చదువుకుంటే మనం పూర్వం జరిగిన విషయాలు మన సినిమాలు కూడా ఈ గ్రంథాలయాల ద్వారానే సినిమా తీయడం జరుగుతుంది. కూడా ఈ గ్రంథాలయాల ద్వారానే ప్యాకెట్లు తయారు చేయడం ఇవన్నీ చూస్తారు. కాబట్టి మనందరం ఈ విషయాలు తెలుసుకుని ముందుకెళ్ళాలని కోరుకుంటూ అలాగే మోడల్ స్కూల్ నుంచి వచ్చిన పాప చక్కగా గ్రంథాలయాల గురించి ఉపయోగాల గురించి ఎంత చక్కగా మాట్లాడిందో మీ అందరికీ తెలుసు. అలాగే మీరు అందరూ తెలుసుకుని చక్కగా గ్రంథాలయం